Yelur Jilla Jangaredigudem Patanamlo Venchesi Unna Sri Sitarama Swami Vaikuntha Ramudivari Varshika Brahmotsavalu Devadaya Shaka Adhvaryamlo Ghananga Prarambhamayyayi. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. జై శ్రీరామ్. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా ఏం శ్రీ సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేడు ఆలయ ప్రాంగణంలో సెలవు పందిళ్ళు అలాగే ఎక్కువ జాము నుంచి కూడా స్వామివారిని సీతారాముల వారిని దర్శించుకోవడం జరిగింది. భద్రాచలం సీతారాముల వారు ఎలాగుంటారో మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వైకుంఠ స్వామి రామాలయం కూడా ఈ స్వామివారు కూడా అలాగే ఉండటం చాలా అద్భుతమైన ఘట్టం. అలాగే ప్రతి మనిషి కూడా రామతత్వం ఉండాలని, ప్రతి మనిషి కూడా ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, అలాగే ఒక కొడుకు ఎలా ఉండాలి అనేది ఒక రామతత్వంలోనే ఉంది. అలాగే ఆ రామతత్వానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు బట్టి కూడా ఈ శతాబ్దాలు బట్టి కూడా శ్రీరామ కళ్యాణం ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అలాగే మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా సుమారు 150 సంవత్సరాల పైచిల నుంచి కూడా ఈ పట్టణం మధ్యస్థంగా ఏం చేస్తున్న సీతారామ కళ్యాణ కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తుంటూ అలాగే సీతారామ కళ్యాణం కూడా దర్శించుకొని చూసిన అలాగే విన్న ఎంతో మహాపుణ్యం. అలాంటి సీతారాముల వారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావించుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకునే
మరి ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ఎన్నో వేళ్ళ ఎన్నో వేళ్ళ చరిత్ర గల రామ మందిరంలో మరి భక్తులు ఇరువుగా వచ్చి మరి స్వామిని దర్శించుకుని ఈ శ్రీరామనవమిని జయప్రదం చేస్తాం చాలా సంతోషంగా ఉంది అలాగే మరి ఆ కమిటీ వారు కానివ్వండి అలాగే దేవస్థానం వారు దేవాదాయ శాఖ వారు కూడా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చలవ పందులు ఏర్పాటు చేసి మరి ప్రజలకి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మరి ఇలాంటి శ్రీరామ పర్వదినాలు ఎన్నో జరుపుకోవాలని మరి రాములు వారు ఆయన నడిచిన విధానాన్ని సీతమ్మ వారు నడుచుకున్న విధానాన్ని అలాగే లక్ష్మణ వారు మరి వాళ్ళ అన్నయ్య గారిని అనుసరించి నడుచుకున్న విధానాన్ని అందరూ కూడా ఈ సందర్భంగా మనందరూ గుర్తు చేసుకుని మరి ఇలాంటి శ్రీరామనవమిలు ఎన్నో చేసుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి భక్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేయ ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి మంగళవారం 11 గంటలు